పరిపాలన న్యాయంగా ఉన్నది ఇలాంటి ఘటనలు జరగొద్దు జరిగినోళ్ళకి క్షమాపణగా మరి వాళ్ళ ఇమిడియట్లీ మీరు ఆ పదవుల నుంచి తొలగించండి ఈ రోజు వాళ్ళు సస్పెండ్ కావాలి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు సస్పెండ్ కాకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ మేమందరము రేపు పోలీస్ స్టేషన్ దగ్గర ముంగడ కూర్చుంటాం పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం మనకేమవుతుందిగా అవన్నీ నో డిస్కస్ ఎస్పీ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా డీజీపీ గారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నా హోమ్ మినిస్టర్ ఎక్కడున్నా ఎక్కడ హోమ్ మినిస్టర్ నేను అడుగుతున్నా అసలు హోమ్ మినిస్టర్ అన్నాడు ఇది విచిత్రం కూడా ఎక్కడ హోమ్ మినిస్టర్ ఎక్కడ ఎస్ ఈ రోజు రాత్రి వరకు వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే నిందితులని లేకపోతే రేపు పోలీస్ స్టేషన్ ముందు రేపు మళ్ళీ నేనే వస్తా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ మొత్తం ఉంటుంది ఇప్పుడు అందరు చెప్పేసేయండి రేపు రేపు 11 గంటలకు ఈ రోజు రాత్రి ఇప్పుడు నుంచి మొదలుకుంటే తెల్లారిలో లేనత్తే తెల్లారి మబ్బుల 5 గంటల లోపల లేకపోతే రాత్రి వరకు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ మీద 306 తో పాటు 307 302 మర్డర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే మినిమం 6 నెలలు వాళ్ళకు బెయిల్ రాకుండా చర్యలు పోలీసులు తీసుకోవాల్సిందే సంబంధిత అధికారులను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాల్సిందే లేని పక్షంలో రేపే ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్కి వస్తాం మేము ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి రేపు వస్తాం ఇది జిల్లా పిలుపు కాంగ్రెస్ పార్టీ జిల్లా పిలుపు 2000 వస్తారా 1000 వస్తారా 5000 వస్తారా మొత్తం ఊర్లలోకి తరలమనండిగా ఇది ఒక రేపు ఈ గవర్నమెంట్ కి ఈ పోలీస్ అధికారులకు ఇది ఒక గుణపాఠం రేపు మనం నేర్పాలి ఇప్పుడు ఏదో వచ్చినము పరామర్శించడం కాదు పరామర్శించడము వాళ్ళ మనసు మన అదొక బాధ్యత అది కానీ వాళ్ళు అడుగుతున్న రిజల్ట్ మనం ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ ఒకటే వాళ్ళు ఈరోజు అరెస్ట్ మధ్య చేసుకున్నారు ఇది సరైన మీరైనా 4 రోజులు అవుతుంది మరి మీరెందుకు పరిగణలోకి ఇది మీరెందుకు దీని పరిగణలోకి తీసుకోలేదు మీరెందుకు యాక్షన్లకు రాలేదు ఇప్పుడు 306 సెక్షన్ పెట్టేసి రివార్డ్ 306 సెక్షన్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ పెట్టింది 306ఏ కాదు వాళ్లకు 306 తో పాటు 307 అటెంప్ట్ 302 మర్డర్ కేసు కూడా పెట్టాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మా జిల్లా ఈ ఉమ్మడి జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలతో పాటు మా నాయకులందరూ మేమంతా ఈరోజు రావడానికి ఏదో రాజకీయంగా రావాలని పరామర్శించాలని కాదు చనిపోయిన వాళ్ళని ఎవరని తీసుకురాలేము కానీ వాళ్ళ తండ్రికి ఆ కొడుకుకి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ తక్షణమే సంబంధిత అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిందే ఇప్పుడు ఎస్పీ కూడా ఫెయిల్ అయినట్టే కదా నాయన మీరు సీఏలేని డిఏ సీఏలేని ఎస్ఏలేం కాదు ఎస్పీ గారు ఇప్పుడున్న ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎవరు పేరెంట్స్ చనిపోయే వాళ్ళు ఇద్దరు చనిపోయిన వాళ్ళు తండ్రి పేరెంట్స్ ఇచ్చారు నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేసుంటే ఇద్దరు ప్రాణాలు కాపాడేదానివి కదా నీ కింద సభా నుంచి తప్పు చేసినంటే నువ్వు చక్కగా లేనట్టే కదా ఎస్పీ కరెక్ట్గా లాంటి ఆర్డర్ చేస్తలేనట్టే కదా సీఏ ఎట్లా నువ్వు సస్పెండ్ చేయాల్సిందే అసలు ఎస్పీని కూడా సస్పెండ్ చేయండి ఫస్ట్ ఎస్పీని కూడా సస్పెండ్ చేయండి ఎందుకంటే ఒక ఎస్పీ కింద ఏం జరుగుతుందో ఈ రెండు ఇంతనే రెండే కదా రెండు నియోజకవర్గాలుగా ఎస్పీ పని ఏముందా ఇంకా పురుషతోటి ఉన్నారు రెండు నియోజకవర్గాలు నీకు రెండు నియోజకవర్గాల్లో లాండ్ ఆర్డర్ ఎట్లుందో తెలుసుకునే ఒక టైం కూడా లేదా ఎస్పీకి ఏం చేస్తున్నారు ఇళ్ళలో కూర్చొని ఆఫీసులలో కూర్చొని కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా వాళ్ళకి చెప్పినా మీ కూడా మీడియా ద్వారా నేను ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్నా మీరు ఎస్ఏలను సీఏలను డిఎస్పీలను సస్పెండ్ చేయాల్సిందే ఎస్పీని ప్రధానంగా చెయ్యండి ఎస్పీని చేయడం వల్ల ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడుతున్నాడు ముఖ్యమంత్రి గారని మీకు మంచి పేరు వస్తుంది ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర వచ్చిన చెడ్డ పేరు పోవాలంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ని కూడా సస్పెండ్ చేయాలి ఇమిడియట్ కొని గంటలలో ఆ ఇద్దరు గాని వాళ్ళు అనుకున్న గ్యాంగ్ ని అరెస్ట్